కాదండి ఇతర దేశాల్లో సైతం వారికి సహకరించేందుకు అక్కడ రికమెండ్ చేస్తున్నారని అదాని లాంటి కంపెనీలకు ఇక్కడ పోర్టల్ని నిబంధనలు సడలించి మరి ఇది చేస్తున్నారని కదా వారి ప్రశ్న ఏమంటారు లక్ష్మి గారు అదే కదా సార్ సార్ నేను కూడా అడుగుతాను సార్ ఒక మాట నిజంగానే వాళ్ళకి ఏమన్నా ఉంటే నిజంగానే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించదలుచుకుంటే ప్రశ్న సరిగా మాట్లాడితే సమాధానం సార్ వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడితే ఎవరు సమాధానం లక్ష్మి గారు రెస్పాండ్ అవ్వండి రెస్పాండ్ అవ్వండి ఇక్కడ ప్రసాద్ గారు మాట్లాడుతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్ ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఖర్గే గారు పోటీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిసిసిల నుంచి వెళ్లి మెంబర్స్ అంతా కూడా ఓటు వేసి వెనుకారు ఎవరు ఓట్లేమనే తెలుసు కదమ్మా అది పెద్ద మీరు చెప్పేదండి ఎవరు ఓట్లేయాలా ఎట్లా పడ్డారనే తెలుసు కదా అందరికి ఇక్కడికి ఖర్గే గారు వస్తే అది మా పార్టీ అంతర్గత విషయం సార్ ఇది చాలా ఇది మీ రాజకీయ దిగజారుడు తనానికి చాలా పరాకాష్ట ఇది అది మా పార్టీ అంతర్గత విషయాలు అవి మా పార్టీ అంతర్గత విషయాలు మేము దేశద్రోహులకు నేరస్తులకు అండగా నిలబడతలేము గుజరాత్ మహిళా మీ పార్టీలో ఉన్న మీలాగా మేము అండగా నిలబడతలేం సార్ మీరు విషయం మీద చర్చ చేస్తామంటే చేస్తాం కానీ మా పార్టీ అంతర్గత ఎన్నికల గురించి ఇయాల గౌరవప్రదంగా ఎన్నికైనటువంటి ఇయాల ఒక ఖర్గే గారిని పప్పెట్గాని మాట్లాడుతున్నారంటే మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేయాల్సి వస్తుందండి ఇట్లాంటి పద్ధతి కాదు అది మాట్లాడడం దిగజారుడు మాటలు మాట్లాడుతా అంటే ఈ చర్చను మేము కొనసాగించాలి పక్కదోవ పట్టించే విధంగా మీరు ప్రసాద్ గారు లక్ష్మి గారు కన్ఫర్మ్డ్ సబ్జెక్ట్ ఏబిఎన్ యాంకర్ గారికి ఏబిఎన్ లో మీరు ఎవరైతే న్యూస్ యాంకర్ గా ఉన్నారో మీకు మేము వినవిస్తున్నాం సార్ అంశాన్ని అంశం లాగా మాట్లాడుతాం మేము అదే చెప్తున్నాం లక్ష్మి గారు మేము అదే చెప్తున్నాం మీరైనా ప్రసాద్ గారైనా కన్ఫర్మ్ టు సబ్జెక్ట్ అనే మాట్లాడుతున్నాం ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ దట్స్ వై నేను అదే చెప్తా ఉన్నాను సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాం మేము సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి వీలు కాకనే వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ఐదు అంశాలను నేను లేవనెత్తుతాను సార్ ఇప్పుడు ఒక మాట ఫస్ట్ ఒకటి ఆవు కథ అని చెప్పేసి అదాని చుట్టూ తిరుగుతుంది అని మాట్లాడుతున్నారు అదాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డా పాల్పడలేదా అనేటువంటి విషయాన్ని మొత్తం కోకొల్లలుగా ఇలా కోడై కూస్తున్నటువంటి సమాజాన్ని అడగండి ఇవాళ బొగ్గు గన్లకు సంబంధించి కావచ్చు ఎయిర్పోర్ట్లకు సంబంధించి కావచ్చు 20,000 కోట్ల షెల్ కంపెనీలకు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం అది మీరంతా దాని చుట్టే తిరుగుతున్నారు అంటే అక్కడే ఆర్థిక నేరం జరుగుతా ఉన్నది ప్రజల సొమ్ము మూటగట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది ఇది నగ్న సత్యం రెండో అంశం దీని మీద మీకు చర్చకు రావడానికి సిద్ధంగా లేకపోతే సైలెంట్ గా ఇంట్లోండండి కానీ చర్చను పక్కదోవ పట్టించడానికి ప్రజల్ని మభ్య పెట్టే విధంగా మీరు మాట్లాడితే ప్రజలంతా అవివేకం కాదు అజ్ఞానులు కాదు రెండో మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు తగలేదు సార్ మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను సార్ మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను వింటానంటే చర్చలు కొనసాగుతాం సార్ లేదంటే మాకు అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళతో చర్చ సార్ ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా నేను మొత్తం విన్నాను సార్ నేనేం చెప్తున్నాను మీరు నన్ను పర్సనల్ గా కామెంట్ చేసినప్పుడు నేను మాట్లాడలేదు పర్సనల్ గా మిమ్మల్ని కామెంట్ చేయలేదు సార్ నేను పర్సనల్ గా మిమ్మల్ని కామెంట్ చేయలేదు మీరు మాట్లాడిన మాటల్ని మాత్రమే మాట్లాడుతున్నాను నేను పార్టీ అంతర్గత విషయాన్ని మీరు ఎట్లా మాట్లాడతారు ఇలా చర్చ ఏంటిదో దాని మీద మాట్లాడండి జవాబు చెప్పాను నేను పార్టీ అంతర్గత విషయం నేను చేయలే యాంకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా చెప్పా రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ ఎట్లా ఎన్నుకున్నామని చెప్పేసి మీరు అడిగారా మీరు విన్నారు కదా కాదండి లక్ష్మి గారు ప్రెసిడెంట్ గారు పప్పిండని మాట్లాడుతుంటే మేము ఎందుకు కోరుకుంటాం కాదండి మీరేం ప్రశ్న అడిగారా మీరు విన్నారు కదా ఏమన్నా తప్పుగా అడిగావా లేదు కదా లక్ష్మి గారు మీరు రాగాలి ప్రసాద్ గారు రాగాలి మేము అడిగిన ప్రశ్న ఏంది అదానీ వ్యవహారంలో పోర్టులు ఇచ్చే విషయంలో గానీ లేదంటే ఇతర అంశాలకు సంబంధించి ఏ రకంగా కేంద్రం వ్యవహరిస్తోంది ఇతర దేశాల్లో కూడా వారికి ఏ రకంగా రికమెండ్ చేస్తున్నారు లాంటి అంశాలు నిబంధనలు ఏ విధంగా సడలిస్తున్నారనే అంశం మీద కాంగ్రెస్ పోరాడుతోంది ఆ విషయంలో జేపీసీ ఏమని అడుగుతుంది లాంటి ప్రశ్నని నేను అడిగాను కాంగ్రెస్ లో
అధ్యక్షులు ఎవరిని ఎన్నుకున్నారు ఎట్లా ఎన్నుకున్నారు ఇవన్నీ నేను అడగల. ఓకే, కాంగ్రెస్ లో అధ్యక్షుని ఎన్నుకునే విషయం అంతర్గత వ్యవహారం అయినా ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ఓకే, పార్టీ ప్రజాస్వామ్యంలో ఉంది, ఎట్లయినా మాట్లాడతారో అడుగుతారు. కానీ ఆ పపేట్ అనే కామెంట్ ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. నేనేమని చెప్తున్నా అంటే ఇప్పటిదాకా మీరు మాట్లాడిన దాని నేను కూడా మాట్లాడినా. నేను సిల్సిలాగా మాట్లాడే సందర్భంలో ఏం చెప్పిన అంటే రాహుల్ గాంధీ గారిని ఒక్కరిని బయటికి పంపిస్తే మిగతా వాళ్ళు మాట్లాడేటోళ్ళు లేరా ఈ కాంగ్రెస్ పార్టీలో? ప్రసాద్ గారు సరే, చర్చను కొనసాగిద్దాం, చర్చను కొనసాగిద్దాం. లక్ష్మి గారు మాట్లాడండి. గౌరవనీయులు పుల్లారావు గారు మాట్లాడేటప్పుడు నేను మౌనంగా విన్నాను. వారి రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా మౌనంగా విన్నాను. మాట్లాడే అంశాలకి మాత్రమే నేను ఇలా పార్టీ తరఫు నుంచి మాట్లాడడానికి, ఇలా నేను ఒక భారతదేశ పౌరురాలుగా మాట్లాడడానికి నేను ముందుకొచ్చాను. నేను మాట్లాడతాను. మీరు సబ్జెక్టివ్ గా అడిగిన అంశాల గురించి నేను చెప్పాను. లక్ష్మి గారు, మీతో ఏం ప్రాబ్లం లేదు, చక్కగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. సరే, ఇంకొకటి, ఇక్కడ ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ, లలిత్ మోడీ కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఇలా నిషాన్ మోడీ కావచ్చు, వీళ్ళందరి పక్కన మోడీ అనేటువంటి పదం ఉంది కాబట్టి ఆయన పబ్లిక్ గా మాట్లాడే క్రమంలో మాట్లాడినటువంటి అంశాన్ని తీసుకెళ్లి ఇలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. నేను ఇలా హైకోర్టు అడ్వకేట్ ని, ప్రసాద్ గారికి తెలుసో తెలియదు, కాంటెప్ట్ ఆఫ్ కోర్టు గురించి నాకు బాగా తెలుసు, వారి కంటే ఎక్కువ. నేను ఇలా మరి వారి గురించి నాకు తెలియదని వారు అనుకుంటున్నారేమో, కానీ నేను హైకోర్టులో అడ్వకేట్ ని, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ ని, లా డిపార్ట్మెంట్ లో పిహెచ్డి స్కాలర్ ని. కోర్టుని ఎంత గౌరవించాలో నాకు తెలుసు సార్, మీ లార్డ్ అని చెప్పి మేము మాట్లాడతాం. అట్లాంటి గౌరవం నాకుంది కోర్టు మీద. కానీ ఇలా అదే కోర్టులో ఒక అడ్వకేట్ గా మాట్లాడుతా ఉన్నాను. చాలా కేసులు పెండింగ్ పడ్డాయి, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా నేరాలు జరుగుతా ఉన్నాయి. అమ్మాయిల మీద అత్యాచారాలు కావచ్చు, గురూజీలు, బాబాలు, వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇలా చాలా మంది కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా చోట్ల కేసులు ఫైల్ అయినాయి సార్. ఒక్క కేసు కూడా బయటికి రాలేదు, ఒక్క కేసు కూడా తీర్పు రాలేదు. ఈ కేసుకే అంత తొందరగా తీర్పు ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని మేము ప్రశ్నించినాము. అదొకటి. రెండవ అంశము, ఇలా మేము జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పేసి మేము సవినీయంగా మనవి చేసినాము. దాని పట్ల ఇలా మల్ల గుల్లాలు పడతా ఉన్నటువంటి సందర్భము. ఇక మూడవ అంశము, ఇలా మాట్లాడుతూ ప్రసాద్ గారు మాట్లాడుతుంటున్నారు, ఎంపీ రాహుల్ గాంధీ గారు బయటికి వెళ్ళిపోతే ఇంకా మాట్లాడే వాళ్ళు లేరా అని. ఇలా రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పినారు, గతంలో కూడా మేము పార్లమెంటు సాక్షిగా చూసినాము, రాహుల్ గాంధీ గారికే ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదు, ఇక మిగతా ఎంపీలకు ఇస్తారని చెప్పేసి మేము ఎక్కడ మేము దాన్ని విశ్వసించాలండి? అలాగే రాహుల్ గాంధీ గారికే ఎందుకు భయపడుతున్నారు? మేమేం భయపడతలేము, ఆయన ఏదో పెద్ద పాదయాత్ర చేసిండు, అదేమి ఇంపాక్ట్ లేదంటే, ఇంపాక్ట్ ఉందా లేదా అనేది ప్రజలు చెప్తారండి, మీరు చెప్పరు. ఎందుకంటే మీకు మాకే కదా కొట్లాట, మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్నాం, మీరు పరిపాలిస్తున్నారు, మీరు పాలక పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షం చేసేటువంటి అంశాలు మీరు ఎందుకు మెచ్చుకుంటారు సార్? మీరు మెచ్చుకోరు. మీ మెప్పు కోసం మేము పనిచేయట్లేదు సార్. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి, ప్రాణాలు పణంగా పెట్టి చేసినటువంటి పాదయాత్రలో ప్రజలు ఎట్లా తరలి వచ్చిండ్రో, ఇలా ప్రజా సంఘాలు ఎట్లా తరలి వచ్చినాయో, ప్రపంచ వ్యాప్తంగా ఎట్లా గుర్తింపు పొందిందో నేషనల్ మీడియాతో సహా అక్కడ కళ్ళ ముందు నగ్న సత్యంగా కనబడతా ఉంటే అదేదో పెద్ద వాళ్ళకు వాళ్ళు జబ్బలు జరుచుకునే యాత్ర అని చెప్పేసి చాలా చిన్న చూపుగా మీరు మాట్లాడినంత మాత్రాన మేమేం ఫీల్ గాం సార్. ఎందుకంటే అది ప్రజల్లో జరిగినటువంటి యాత్ర, ఇలా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. ఇలా ప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కటి, బండి సంజయ్ గారు, నేను ఒక మాట చెప్తాను సార్, ఇలా తెలంగాణలో ఉన్నారు కదా బండి సంజయ్ గారు, ఒక్క మాట సార్, ఇది సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. ఒక అబ్బాయి మీద అయ్యప్ప స్వామి గురించి జరిగినటువంటి సందర్భంలో ఒక దాడి జరిగినప్పుడు అది ఒక చర్చ జరుగుతుంది, అది సమాజం చూస్తా ఉంది సార్. కానీ దానికి సంబంధించి ఒక పబ్లిక్ మీటింగ్ లో బండి సంజయ్ గారు అన్నారు, నేనే చెప్పినా దాడి చేయమని, మేము ఊరుకుంటామా, మేము కొడతాము, మేము తంతము అని చెప్పి మాట్లాడినారు. మేము గుళ్ళని గోపురాలని మేము కాపాడుకుంటాము అన్నారు. మేము ఆ గణపతి జోలికి వస్తే, సరస్వతి జోలికి వస్తే మేము ఊరుకుంటామన్నారు. ఎస్, నేను ఒక హిందూ బిడ్డనే అండి, నేను అందరి దేవుళ్ళకి మొక్కుతా, నేనేం నాస్తికురాలిని కాదు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను సార్, బహిరంగంగా మసీదులను దవ్వమన్నారు, చర్చిల గురించి మాట్లాడినారు, నిర్దాక్షిణ్యంగా ముస్లింల మీద, క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ అమానవీయ సంఘటనలు కావా సార్? వాళ్ళ మీద ఎన్ని కేసులు ఫైల్ కాలేదు సార్? ఒక్క కేసన్నా చర్చకు వచ్చిందా? అంటే ఇలా ఒక సందర్భాన్ని పురస్కరించుకొని, ఒక ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి అంశాన్ని పురస్కరించుకొని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినా ఒక చిన్న అంశాన్ని తీసుకొని మొత్తం ఒక వర్గానికి ఆపాదించి ఇలా ఆయన కేసేసిండు, ఆయన మనసు నొచ్చుకున్నది అంటే దేశ ప్రజల అందరి హృదయాల్ని నొచ్చి నొప్పించేటువంటి
పరిపాలన ఇలా మీరు చేస్తున్నారు సార్. బలహీన వర్గాలకు సంబంధించి, కింది స్థాయిలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించి గ్యాస్ ధర కంచు మొదలు పెడితే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎన్నో చోట్ల ప్రశ్నించినాం సార్, ఒక్కసారన్నా నిజాయితీగా ముందుకొచ్చిరా సార్, ఒక్కసారన్నా నిజాయితీగా ముందుకొచ్చిరా సార్. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్, రాహుల్ గాంధీ గారి మీద ప్రకటించినటువంటి అనర్హత వేటును మేము ఖచ్చితంగా సవాల్ చేస్తాం. అది మా వ్యూహంలో భాగమే. ఖచ్చితంగా మేము వ్యూహాత్మకంగానే ఉంటాం, ప్రజల పక్షాన్నే ఉంటాం. నిజంగా అవసరమైతే జైలు పోతే అందరం కూడా మేము పోతాం, జైలు భరో కార్యక్రమాన్ని కూడా చేస్తాం. చేయండి మరి, ప్రతిపక్షాలందరినీ జైళ్లలో పెట్టి మీరే ఆర్థిక నేరాలకు పాల్పడేటోళ్ళందరికీ అధికారాలు ఇచ్చి పెట్టుకోండి.